శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సహనా భవతు, సహనౌ పునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఆద్యా టీవీ ప్రేక్షకులందరికీ ఈ నారాయణ గురు యోగా మాస్టర్ యొక్క నమస్కారాలండి. ఈరోజు 15వ రోజు. ప్రతిరోజు మన క్రమం లోపల ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం గురించి, యోగంలో ఉండేటువంటి మంచి విషయాల గురించి, ఆసనాలు కానీ, ప్రాణాయామం కానీ, లేకపోతే మెడిటేషన్ కానీ, లేకపోతే కొన్ని వేరే మంచి విషయాలు కానీ, దీనికి సంబంధించినటువంటి విషయాలు కానీ, చిన్న చిన్నపాటి రోగాలు జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా ఇంకా ముందు ముందు టైం లోపల ఈ ఆసనాలు మన ఇప్పుడు నేర్పించే ఆసనాలు అన్నీ కూడా ఒక్కొక్క ఆసనం దాని యొక్క బెనిఫిట్ ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయకూడదు అని చెప్పుకుంటూ వస్తున్నానండి. ముందు ముందు రాబోయే క్లాసెస్లో అన్నింటిలో కూడా మీకు సమస్యలు, మీకు ఉండేటువంటి సమస్యలు, ఒక్క సమస్యకి ఏం ఆసనం చేయాలి, ఏం ప్రాణాయామం చేయాలి, ఏం ముద్ర వేయాలి, ఎలా మెడిటేషన్ చేయాలి అనే కాంబినేషన్గా మీకు ఒకటి ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఉండేటువంటి ఎన్నో రకాల జబ్బులు ఉన్నాయి, అన్ని జబ్బులకి నేను డీటెయిల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ ఛానల్ని మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ రెగ్యులర్గా చూసుకుంటూ రండి. ఎంతండి 10-15 నిమిషాలు, అంతే 20 నిమిషాలు, చాలా ఎక్కువైతే లేకపోతే 15 నిమిషాల లోపల మ్యాక్సిమం అయిపోతుంది. కానీ ప్రతిసారి మీరు వీడియో చూసినప్పుడు ఒక్క మంచి విషయాన్ని మీరు నేర్చుకోగలుగుతారు, మీ జీవితంలో దాన్ని మీరు ఆచరణలో పెట్టగలుగుతారు. ఈరోజు ఆ క్రమంలో మనం నేర్చుకోబోయేటటువంటి ఆసనం యొక్క పేరు ఏంటంటే అండి, సేతుబంధాసనం అంటారు. సేతుబంధాసనం, ఈ సేతుబంధాసనం అంటే ఏమిటి అంటే ఇంగ్లీష్లో బ్రిడ్జ్ అంటారు. బ్రిడ్జ్ అంటే ఒక బ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఇలా పైనుంచి కింద వరకు అలా మన శరీరాన్ని చేయడం అనేది బ్రిడ్జ్ ఆసనం అండి. దీనిలో వచ్చేటువంటి బెనిఫిట్స్, ఏమి చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎలా మనం నడుచుకోవాలి అని చెప్పి ఇవన్నీ మనం చేయటం కూడా ఎలా సిస్టమేటిక్గా చేయాలి, ఇవన్నిటి గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుని నేర్చుకుని దాన్ని అవలంబిద్దామండి. మొట్టమొదట మనకి వచ్చేటువంటి ఈ ఒక ఆసనం మనం వేస్తున్నామంటే ఈ ఆసనం లోపల ఎక్కడెక్కడంతా మనకి యాక్చువల్గా బాడీ మనకి పడుతుంది, వెయిట్ పడుతుంది అన్నప్పుడు, ఈ సేతుబంధాసనం వేసేటప్పుడు కాళ్ళని మడిచిపెట్టి బాడీని, శరీరాన్ని పైకి లేపి మెడ మీదను, కాలు పాదాల మీదను మొత్తం బరువుని ఆపి మెడ మీద ఆగుతుందండి. తల మెడ మీద ఆగి తర్వాత పాదాల మీద ఆగి మధ్య పోర్షన్ పైకి లేస్తుంది. ఇలా మనకి చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఎక్కడెక్కడ పడుతుంది మనకేనంటే ఈ గ్రోయిన్స్ అంటారు. అంటే ఈ జాయింట్ ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి ఈ జాయింట్ ఎక్కడైతే ఉందో ఈ ప్రాంతంలో ఉండే పోర్షన్ గ్రోయిన్స్ అంటారు. ఆ తర్వాత హ్యామ్స్ట్రింగ్స్, ఆ తర్వాత మనకి ఈ థైస్, ఈ భాగంలో థైస్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాయింట్ నీస్, నీస్ అయిన తర్వాత మళ్ళీ కాఫ్, కాఫ్ అయిన తర్వాత మళ్ళీ యాంకిల్, అలాగే మళ్ళీ మధ్య పోర్షన్ అంతా పైకి లేచి ఉంటుంది. ఆ పైకి లేచేటప్పుడు నడుము భాగం, ఆ నడుము భాగంతో పాటుగా పైన ఉండే భాగం వెడల్పు అవుతుంది, విస్తీర్ణంగా ఉంటుంది. అలాగే ఈ మెడ, ఈ ఒక మెడ మీద మొత్తం బరువు అంతా పడుతుంది. సో ఈ మెడ భాగం మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. తర్వాత తలకి కూడా, తల మెడ జాయింట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా మీకు చక్కటి ఒక ఇది జరుగుతుందండి. అది మాత్రమే కాకుండా ఈ ఆసనంలో మీరు వేసుకుని ఉండడం మొదలుపెట్టారంటే మీకు స్ట్రెస్, ఎంత మీకు టయర్డ్గా అయిపోయినటువంటి, స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యేటువంటి ఒక నేచర్ మీకు అనిపిస్తుందో అదంత చక్కగా మీకు రిలాక్స్ అయిపోయి ఆ స్ట్రెస్ నుంచి మీరు బయటకు వచ్చేటువంటి అవకాశం దీనిలో ఉంటుందండి. తర్వాత బ్రెయిన్కి కూడా చక్కటి కామ్గా, పీస్ఫుల్గా బ్రెయిన్ని పెట్టేటువంటి అవకాశం దీనిలో ఉంటుందండి. తర్వాత ఇది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా మంచిదండి. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వాళ్ళకి చాలా మంచి చేస్తుంది. వాళ్ళకి ఎంత మంచి చేస్తుందంటే వాళ్ళకి చక్కగా ఎక్స్పాండ్ అయ్యి స్థలాన్ని, ఎంత స్థలం కావాలో అంత స్థలాన్ని ఒక సిస్టమేటిక్ మేనర్లో రిలాక్స్గా ఎక్కువ చేసి
కన్ఫర్మ్ చేసి వదులుతూ ఉంటుందండి. అప్పుడు ఏమవుతుంది, లోపల పెరిగేటువంటి పిండానికి ఆ చక్కగా అది ఎక్కువ స్పేస్ తీసుకుని పెరుగుతూ పెరుగుతూ వస్తున్న పిండానికి దానికి స్పేస్ దొరుకుతుంది, మీకు కూడా ఉత్కృష్టంగా లేకుండా సుఖంగా ఉండేటట్టుగా ఉంటుందండి. తర్వాత చక్కటి డైజెషన్ సిస్టమ్ మనకి బాడీలో, మన ఇక్కడ నుంచి ఇంతవరకేనండి మ్యాక్సిమం మనకు వచ్చే సమస్యలన్నీ కూడా. సో దీని లోపల ఈ సేతుబంధాసనంలో వెనక్కి భాగం నుంచి మనం పుష్ చేసి అంటే కింద నుంచి బాడీని పైకి లేపుతాం, కాలు యొక్క ఆధారంతోనూ తర్వాత మెడ యొక్క ఆధారం తల యొక్క ఆధారంతోనూ మనం మిడిల్ పోర్షన్ పైకి లేపుతాం కనుక మనకి ఈ పోర్షన్ అంతా ముందు ఈ పోర్షన్ అంతా ఇలా ఒక్కసారి ఎక్స్పాండ్ అవడం వల్ల డైజెషన్ సిస్టమ్ మనకి చక్కగా జరగటం మొదలు పెడుతుందండి. ఆ తర్వాత ఏదైనా వెనక భాగంలో మనకి కరెక్ట్గా ఈ వెన్నపూస, ఈ వెన్నపూస ఎక్కడైతే ఉందో వెన్నపూసలో మనకి పెయిన్ ఉంటుందండి. అప్పుడు సేతుబంధాసనం వేసి కొంచెంసేపు సేతుబంధాసనం ఉండి చిన్న మూమెంట్స్ అలా చిన్న మూమెంట్స్ కాకపోతే ఒక్కసారి ఈ ఒక సిస్టమ్ పోస్టర్ని వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా తలని ఇటు తిప్పడం అటు తిప్పడం బాడీని ఇటు అటు షేక్ చేయడం చేయకూడదండి. ఒక్కటే పైకి కిందకు ఉండే మూమెంట్ మాత్రం లైట్ మూమెంట్, ఇంకో అంటే ఎక్కువగా ఇంకా పైకి ఎత్తడానికి బాడీని ఎత్తడానికి కావాల్సినటువంటి మూమెంట్ ఒక్కటి మాత్రం మీరు ఇచ్చుకుంటూ చేయొచ్చండి. అలా చేయటం వల్ల ఏమవుతుంది, ఇంకా కొంచెం పైకి లేవడానికి ఫ్యూచర్లో మీకు హెల్ప్ అవుతూ వస్తుంది. ఇది మీ బాడీ లోపల ఎంత బ్లడ్ ప్రెషర్ ఎంత నార్మల్గా ఎట్లా ఉండాలో అది ఎప్పుడు ఒక నార్మల్ పొజిషన్లో ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. తర్వాత సర్క్యులేషన్, మీకు పోయిన దీంట్లో కూడా మీకు సర్క్యులేషన్ చెప్పాను అర్ధహలాసనలో కూడా, ఇది కూడా మీ సర్క్యులేషన్ ఎక్కడెక్కడంతా జాయింట్స్ లోపల మనకి ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుందో అటువంటి ఆగిపోయే దగ్గర కూడా ఈ సర్క్యులేషన్ని బాగా పెంచి బ్లడ్ సర్క్యులేషన్ని ఓవరాల్గా చక్కగా మనకి చేస్తుందండి. ఆ తర్వాత ఈ సైడ్స్లో రెండుటువంటి మనకి పైనుంచి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సైడ్లో ఉండేటువంటి పెల్విస్ అవి కూడా ప్రాంతం కూడా మంచిగా మసేజ్ చేసినట్టుగా మనకి సుఖంగా ఉంటుందండి. సెంటర్ పోర్షన్ స్పైన్ చక్కగా మనకి మసేజ్ అయినట్టుగా ఉంటుంది, సైడ్లో పెల్విస్ అవి కూడా మనకి చాలా చక్కగా రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో షేకింగ్ కానీ ఆ పోస్చర్ని మాత్రం కదపకూడదండి వేసిన తర్వాత. సో ఇప్పుడు దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇది మనం కాళ్ళ పాదాల మీద తర్వాత యాంకిల్ మీద తర్వాత కాఫ్ మీద నీస్ మీద థైస్ మీద బరువు పడుతుంది. సో ఆల్రెడీ ఈ థైస్కి సంబంధించిన విపరీతమైనటువంటి నొప్పులు ఉన్నవాళ్ళు కానీ నీస్ ప్రాబ్లం అసలు నేను భరించలేని నీస్ ప్రాబ్లం నాకు ఉంది అన్నవాళ్ళు కానీ తర్వాత ఈ యాంకిల్లో కాల్ భాగంలో అక్కడ నొప్పులు విపరీతంగా ఉన్నవాళ్ళు కానీ కాఫ్ మజిల్ నొప్పులు ఉన్నవాళ్ళు కానీ వేరే ఒక చిన్న ఒక గురువు సపోర్ట్తో ఇది చేయొచ్చండి. ఎప్పుడంటే కొంతకాలం పాటుగా కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్స్ మనం చేసి బాడీని రిలాక్స్ చేసుకుంటూ బాడీ అనుమతించిన తర్వాత ఆ యొక్క పొజిషన్కి బాడీని అనుమతించిన తర్వాత అప్పుడు మనం ఈ ఆసనం వేసుకోవచ్చు, చాలా తొందరగా వేసుకోవచ్చు అండి సేతుబంధాసనాన్ని. సేతుబంధాసనాన్ని గురించి మీరు అంత భయపడవలసిన అవసరం లే, కాకపోతే కొత్తగా డైరెక్ట్గా వేస్తున్న వాళ్ళు ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు థైస్లో విపరీతమైన పెయిన్ ఉన్నవాళ్ళు, నీస్లో విపరీతమైన పెయిన్ ఉన్నవాళ్ళు, కాఫ్లో విపరీతమైన పెయిన్ ఉన్నవాళ్ళు, యాంకిల్లో పెయిన్ ఉన్నవాళ్ళు, ఆ తర్వాత నడుములో స్పైనల్ కార్డ్లో విపరీతమైన పెయిన్ ఉన్నవాళ్ళు, స్పాండిలైటిస్ ప్రాబ్లం విపరీతంగా బాధపడుతున్న వాళ్ళు టక్కుమని ఎత్తుతూనే వేయకూడదు. వాళ్ళు మెల్లగా వేరే చిన్న చిన్న రిలాక్సేషన్ టెక్నిక్స్ వేసుకుంటూ వాళ్ళు చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకుని మెల్లగా దీనికి అలవాటు చేసి బాడీని దీనికి అలవాటు తయారైన తర్వాత ఒక్కసారి ఓకే రెడీ బాడీ రెడీ అయిపోయింది అని అన్నప్పుడు మీ బాడీనే చెప్తుంది, సుఖంగా దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతుంది. ఇబ్బంది ఏమీ లేకుండా మనకి ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా చక్కగా మనం ఈ ఆసనాన్ని చేయగలిగేటువంటి పరిస్థితి వస్తుందండి. వచ్చినప్పుడు ఈ ఆసనాన్ని చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ ఆసనాన్ని మీరు ఎలా చేసుకోవాలి, ఆ ఆసనాన్ని ఎలా చేసుకోవాలి, ఆ ఆసనాన్ని చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి చేసుకోకూడదు, ఏమిటి మీ లాభాలు, ఇవన్నిటి గురించి నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఆసనం ఎలా చెయ్యాలి అన్న విషయాన్ని చూపిస్తాను, ఒక్కసారి చూసి మీరు నేర్చుకుందరు కానీ. ఇది కూడా మీరు పడుకున్నట్టుగానే ఇలాగే పడుకోవాలండి. ఇట్లా వెళ్ళకిలా పడుకుని ఫస్ట్ రెండు కాళ్ళు జాపి పెట్టుకుని మెల్లగా ఈ కాలు రెండు కాళ్ళని మాత్రం మనం మడిచి ఇట్లా పెట్టాలండి. ఫస్ట్ మడిచి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మీకు పాదాలంటే ఈ యాంకిల్స్ మీద మీకు బరువు పడుతుంది ఫస్ట్, తర్వాత నీస్ మీద బరువు పడుతుంది, హ్యామ్స్ట్రింగ్ తొడలు ఈ ప్రాంతం మీద పడుతుంది, గ్రోయిన్స్ ఇక్కడ దీని మీదనే పడుతుంది మీకు, ఈ పాయింట్ మీద పడుతుందండి, తర్వాత మెడ మీద స్పాండిలైటిస్లో పడుతుంది, తల మీద పడుతుందండి. ఇది మీరు దీనిలో రెండు మూడు వేరియేషన్స్ ఉంటాయి.
ఆ మూడు వేరియేషన్స్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి, మీకు ఎట్లా మీకు కన్వీనియంట్గా ఉందో వాళ్ళు అలా కన్వీనియంట్గా ఉన్నప్పుడు చేయొచ్చు. ఎంత మీకు వస్తుందో, ఎప్పుడు ఈ ఆసనం నేర్చుకునేటప్పుడు ఒక విషయం మర్చిపోకూడదండి, ఎప్పుడు ఏంటంటే స్థిరం సుఖం ఆసనం. ఎప్పుడు మీరు ఇంకొక మనిషితో కంపేర్ చేసుకోకండి. అంటే ఇప్పుడు నేను కానీ ఇంకో కానీ ఎక్స్ వై జెడ్ ఎవరితోనైనా సరే బాగా చేసేవాళ్ళతో కంపేర్ చేసుకుని అయ్యో నాకు అలా రాలేదే అని ఎప్పుడు ఆలోచన చేయకూడదు. బయట వాళ్ళతో ఎప్పుడు మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోకండి. రెండో విషయం, మీ చిన్నప్పుడు ఉండేటువంటి శరీరంతో మీరు అప్పుడు నేను బ్రహ్మాండంగా చేసేవాడిని ఇప్పుడు నాకు రావట్లే అది కంపేర్ చేసుకోకండి. మూడోది, స్థిరంగా సుఖంగా కన్వీనియంట్గా సుఖంగా ఎంత హాయిగా మీరు ఉండగలుగుతారో ఆ పొజిషన్లో ఉండండి. ఉండి కొంచెం కొంచెంగా ప్రెషర్ అప్లై చేసి ఆ ఆసనం పర్ఫెక్షన్కి మీరు వెళ్ళండి. అంతే, అదే సిస్టమ్. ఆసనం ఏది నేర్చుకోవాలన్నా స్థిరం సుఖం ఆసనం నుంచి మనం పక్కకి వెళ్ళకూడదండి. ఇది ఈ మూడు సూత్రాలు మీరు ఎప్పుడు పాటించి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు చేసి చూపిస్తున్నానండి సేతుబంధాసనం. వీలైతే వాళ్ళు ఈ కాళ్ళని ఇలా దగ్గరగా పెట్టుకుని బటక్స్కి దగ్గరగా కాళ్ళని తీసుకొచ్చి పాదాలని పెట్టి మెల్లగా ఈ చిన్నగా ఈ బాడీని ఇలా పెట్టి ఈ రెండు చేతులతోనూ యాంకిల్స్ దగ్గర కాళ్ళని ఇలా పెట్టుకుని ఈ బాడీని ఎంత మీకు వీలైతే అంత పైకి లేపి పెట్టాలండి. ఇలా అయినప్పుడు కొంచెంసేపు నార్మల్గా ఇలా ఉండేయండి. తర్వాత మెల్లగా ఇట్లా స్లోగా, అంటే ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా బాడీని బాగా లేపడానికి మీకు మెల్లగా అలవాటు చేయాలండి. బాడీని మీరు ఎంత స్లోగా బాడీని అలవాటు చేస్తారో అంత చక్కగా బాడీ రెస్పాండ్ అవుతుందండి. ఆ బాడీ ఎంత చక్కగా రెస్పాండ్ అవ్వడం మొదలు పెడుతుందో మీకు రిజల్ట్ కూడా అంత బాగా ఉంటుంది. స్లోగా ఇట్లా చేయాలండి. తొందరగా జర్క్స్ ఇవ్వకూడదు. బాడీ లోపల జర్క్ అస్సలు ఇవ్వకూడదండి. స్లోగా మూమెంట్ ఉండాలి. తర్వాత ఈ చేతుల్ని తీసేసి చేసేది రెండో వేరియేషన్ అండి. ఇట్లా కూడా చేయొచ్చు, మీరు చేయగలిగితే ఇలా కూడా చేయొచ్చు. మూడో వేరియేషన్ చేతుల్ని వెనకాల పెట్టుకుని అలాగే అది కూడా చేయొచ్చండి. మూడు వేరియేషన్స్, ఇది మూడో వేరియేషన్. ఈ మూడు వేరియేషన్స్లో మీకు ఏది మీకు వస్తుందో కాల్ని పట్టుకుని చేసేదే ఫస్ట్ మంచిదండి. కాల్ని పట్టుకుని చేసేది ఉండాలి. ఏ ఆసనం అయినా సరే కొంచెంసేపు ఆ ఆసనాల్లో మనం ఉండటం అలవాటు చేసి మెల్లగా మనం దింపాలండి. దింపేటప్పుడు కూడా సరే ఎటువంటి జర్కు ఇవ్వకూడదు. తొందరగా టక్కు మన బాడీని పడేయకూడదు, కింద పడేయకూడదు. స్లోగా కింద పెట్టి రిలాక్స్ అయిన తర్వాత ఒక్కసారి కాల్ని జాపుకుని రిలాక్స్ అయ్యి చేతులు రెండింటిని సైడ్కి తీసుకొచ్చి పెట్టుకుని డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఆ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుని అప్పుడు మెల్లగా ఒత్తికెళ్ళి పడుకుని సైడ్కి ఇట్లా అని మీ చేతులు పెట్టి మెల్లగా లేచి ఇలా కూర్చోవాలండి. ఇది పేరు సేతుబంధాసనం. ఈ సేతుబంధాసనం మీకు కాళ్ళకి మంచి బలాన్ని ఇస్తుందండి. నార్మల్గా ఉన్నవాళ్ళు, ఏ సమస్య లేకుండా ఉన్నవాళ్ళు ఇవన్నీ చక్కగా చేసుకోవచ్చండి. కానీ స్లోగా చేయాలి, తొందరపడకండి. నాకు వచ్చేసింది కదా అని చెప్పేసి తొందరగా చేయడం, తొందరగా దింపేయడం, తొందరగా పరిగెత్తడం అది చేయకూడదండి. ఎప్పుడైనా సరే ఏ ఆసనమైనా సరే స్లోగా చేయాలి, స్లోగా వదిలిపెట్టాలి, మళ్ళీ స్లోగా చేయాలి, స్లోగా మళ్ళీ కిందకి వచ్చేయాలి. ఎక్కడ మనం మొదలుపెట్టామో మళ్ళీ ఆ ఒక పరిస్థితికి ఆ పొజిషన్కి మళ్ళీ మనం తీసుకొచ్చి పెట్టేయాలండి. ఎప్పుడు ప్రారంభించేటప్పుడు మనం ఎంత స్లోగా ప్రారంభిస్తామో దింపేటప్పుడు అంతే స్లోగా దింపడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆసనాలలో అండి. సో ఇప్పుడు మనము ఈ సేతుబంధాసనం ఎలా చేయాలి నేర్చుకున్నాం. దీనివల్ల మనకి కాళ్ళు గట్టి పడతాయి. కాళ్ళు అంటే యాంకిల్స్ దగ్గర నుంచి చూద్దాం. ఈ యాంకిల్స్ ఫస్ట్ గట్టి పడతాయి, కాఫ్స్ గట్టి పడతాయి, నీస్ గట్టి పడతాయి, ఆ తర్వాత థైస్ గట్టి పడతాయి, తర్వాత గ్రోయిన్స్ గట్టి పడతాయి, తర్వాత మనకి
అబ్డామన్ పోర్షన్లో ఉండే లోపల ఉండేటువంటి ఆర్గన్స్ అన్నీ కూడా చక్కగా రిలాక్స్ అవుతాయి. ఎందుకంటే ఎక్స్పాండ్ అయ్యి కంప్రెస్ అవుతుంది ఈ ఒక మెథడ్ లోపల, ఈ ఆసనాల లోపల. అప్పుడు లోపల ఉండే ఆర్గన్స్ అన్నిటి కూడా వాటికి కావాల్సినంత స్పేస్ దొరికి మళ్ళీ ఒకసారి కంప్రెస్ అవుతుంది, మళ్ళీ ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ కంప్రెస్ అవుతుంది. అలా అవడం వల్ల లోపల డైజెషన్ సిస్టమ్ కూడా చక్కగా జరుగుతుంది. మనకి వెనకాల ఏదైనా పెయిన్కి సంబంధించిన బ్యాక్ పెయిన్ ఏమైనా ఉండిందంటే కూడా ఈ ఆసనం మెల్లమెల్లగా ఫస్ట్ రిలాక్సేషన్ ఆసనం చేసుకుంటూ, కొంచెం బాగా పెయిన్ ఉన్నవాళ్ళు ఫస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అన్నీ చేసుకుంటూ బాడీని బాగా రిలాక్స్ చేసి తర్వాత వార్మింగ్ అప్స్ అవన్నీ చేసి నెమ్మదిగా రిలాక్స్ అయ్యి బాడీ రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు ఈ ఆసనం వాళ్ళు చేసుకున్నారంటే ఏం ప్రాబ్లం లేదండి. కానీ అది అయ్యిందా లేదా, నా బాడీ రిలాక్స్ అయిందా లేదా, ఇది చేయడానికి అనుగుణంగా లేదా ఉందా లేదా అన్న విషయం మీరు గెస్ చేయలేరు కనుక ఎవరో ఒకళ్ళు గురువు పక్కన ఉండి మీరు చేయగలిగితే చాలా మంచిదండి. అంతకంటే దీనిలో వేరే ఏ విషయం మనం స్పెషల్గా నేర్చుకోవాల్సింది చేయవలసింది వేరే ఏం లేదు. బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు చక్కగా ఇది కనుక చేసి కొంచెంసేపు అలా ఉండగలిగితే బ్లడ్ ప్రెషర్ నార్మల్ స్థితికి వచ్చేస్తుందండి. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వాళ్ళకి ఎప్పుడు ఒకటే నార్మల్గా ఉండేటువంటి పరిస్థితికి వాళ్ళకి వచ్చేస్తుంది. సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో ఎక్కడ అడ్డు ఆపు లేకుండా నీట్గా వెళుతుందండి. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఎక్కడా సరే ఆసనం వేసేటప్పుడు షేకింగ్స్ అవన్నీ ఏది చేయకుండా బాడీని కదపకుండా అలాగే ఉండాలి. ఒకటే ఒక మూమెంట్ మిడిల్ పోర్షన్ మాత్రం పైకి కిందకి పైకి కిందకి స్లోగా పైకి స్లోగా కిందకి స్లోగా పైకి స్లోగా కిందకి, ఇది ఒక్కటి మాత్రం చేయటం వల్ల నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ అంటే మనం ఏ స్టేజ్లో ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి నుంచి ఇంకా ముందు స్థాయికి మనం వెళ్ళడానికి, అంటే ఆసనం యొక్క పర్ఫెక్షన్ వెళ్ళడానికి మ్యాక్సిమం యూటిలిటీ, ఆసనం యూటిలిటీ మనం తీసుకోవడానికి అవసరమని, ఇట్లా మనం ఎక్కువ చేస్తున్న కొద్దీ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఆసనం పర్ఫెక్షన్ వస్తుందండి. ఎప్పుడైతే ఆసన శుద్ధి మనకు కలిగిందో ఆసనం నుంచి మనకు రావాల్సినటువంటి బెనిఫిట్, ఆ ఇంపాక్ట్ మనకు వస్తుందండి. దాని నుంచి మనం ఏ సమస్యలు ఉన్నా కూడా అన్ని సమస్యల నుంచి మనం బయటపడి చక్కగా నడుము గట్టిపడి మనకి పెల్విస్ అంతా మంచి గట్టిపడి, థైస్ గట్టిపడి, నీస్ ప్రాబ్లం తగ్గి, కాఫ్ ప్రాబ్లం తగ్గి, యాంకిల్ ప్రాబ్లం తగ్గి, అన్నీ ఒకటోటి లింక్ అప్ ఉంటుందండి. స్పాండిలైటిస్ తల దగ్గర కూడా ఈ మెడ కూడా మెల్లమెల్లగా ఈ ఆసనం మీరు ఎక్కువ టైం వేయడం వేయమైనా గట్టిపడుతూ వస్తుందండి. నార్మల్గా ఉన్నవాళ్ళకి, ఆల్రెడీ ఉన్నవాళ్ళకి రిలాక్సేషన్ చేసిన తర్వాత ఇది చేసుకునేది చెప్పాను. సో అది మీరేంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వెయిట్ పడే ఈ స్పాట్స్లో ఈ స్థలాల్లో అంతా వెయిట్ పడుతుంది కనుక చాలా జాగ్రత్తగా మీరు మెల్లగా ఓపిక్గా నెమ్మదిగా చేయాలండి. చేసి మళ్ళీ అలే ఎంత నెమ్మదిగా మీరు ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు చేస్తారో అంతే నెమ్మదిగా మళ్ళీ దింపేసేసి ఎండ్ చేసేయాలండి. సో ఇది నేను మీకు ఇచ్చేటువంటి ఈరోజు ఈ 15వ రోజు మనం నేర్చుకున్నటువంటి సేతుబంధాసనం. దీన్ని బ్రిడ్జ్ అని అంటారు. దీన్ని అంటే అర్థం అవడానికి సేతుబంధాసనం, సేతుబంధనం అంటే అది కూడా దానికి కూడా అదే అర్థం అండి, బ్రిడ్జ్ లాంటిదా అనే అర్థం. సో అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆసనం వేసుకుని ఈ ఒక సేతుబంధాన్ని ఆసనం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నిటినీ చేసుకుని చేసుకోవచ్చండి. ప్రెగ్నెంట్ ఉమెన్ మాత్రం చాలా మంచిదండి. వాళ్ళకి ఎవరికి ఎవరు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా వాళ్ళకి వేరే ఏ సమస్యలు లేదు అన్నప్పుడు మెల్లగా స్లో ప్రాసెస్లో వాళ్ళు అలవాటు చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పినట్టే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఈ మిడిల్ పోర్షన్లో ఎక్స్పాన్షను కంప్రెషను ఎక్స్పాన్షను కంప్రెషను చాలా జెంటిల్ మేనర్లో వాళ్ళకి అవసరం ఉంటుంది కనుక ఆడవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉండే లేడీస్ మాత్రం ఈ ఆసనాన్ని చక్కగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. వేరే సమస్యలు ఉందా లేదా అనేది మీరు చూసుకుని జాగ్రత్తగా చేసుకోండి. మీకు ఒకవేళ ఇదిగా ఎక్కువగా అనుమానం వచ్చినప్పుడు ఒక డాక్టర్ కన్సల్టెన్సీ తీసుకోవచ్చండి. ఈ ఆసనం ఎలా చేస్తారని కూడా మీరు అది చూపించి ఇలా చేయాలండి ఆసనం, ఇది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు చేయొచ్చు అంటున్నారని చెప్పి మీరు కన్సల్టెన్సీ తీసుకుని కూడా మీరు చేయొచ్చండి. ఓకేనండి. సో ఈ ఆసనాన్ని మీరంతా రెగ్యులర్గా మీ ప్రాక్టీస్ జీవితంలో పెట్టుకుని ఎన్ని ఆసనాలు, ఇప్పుడు నేను దగ్గర ఒక 70-80 ఆసనాలు మీకు అలా ఒక్కొక్క రోజు చెప్పుకుంటూ వెళ్తాను అనుకోండి, ఒక 3 నెలల పీరియడ్ లోపల చెప్తున్నానని అనుకోండి, ఈ అన్ని ఆసనాలు నేను ఎలా వేయడానికి అవుతుందండి అని ఒక ప్రశ్న మీలో ఉంటుంది. కానీ అలా కాదండి, అది మనం టైం మేనేజ్మెంట్ మూలంగా చేసుకోవాలి. ఏమిటంటే మన ఏ ఆసనాలు ఇవాళ మనకి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనస్సు, మన మనస్సు ఇవాళ ఈ 4-5 ఐటమ్స్ చేయాలని ఉంది, ఇది నాకు చేయాలని లేదు,
మనకి ఎలాగైతే తిండి విషయంలో వచ్చినప్పుడు ఇవాళ నాకు బెండకాయ కూర తినాలని కోరిక ఉంది, ఇవాళ నాకు కొంతసేపు ఎక్కడైనా బయటకు వెళ్ళి రావాలని అనిపిస్తుంది, మైండ్ ఎలా మనకైతే దానికి ఆహ్లాదంగా సంతోషంగా చేయాలని చెప్పి అనుకుంటుందో, అలా ఈ ఉన్న ఆసనాలు మొత్తం లోపలికి, ఉన్న ప్రాణాయామాలు మొత్తం లోపలికి, ఉన్న ముద్రలు మొత్తం అన్నిటి లోపలికి, మెడిటేషన్ లోపలికి, ఏది మీకు ఇవాళ చేయాలని కుతూహలంగా ఉందో, ఆనందంగా ఉందో, అది దాంట్లోపల నుంచి మీరు ఎన్నుకోండి. ఒక 4-5 మీ టైంని బట్టి, మళ్ళీ టైంని బట్టి, దాన్ని బట్టి మీరు మార్చుకుని ఈ 4-5 ఆసనాలే నేను ఇవాళ చేస్తాను, నాకు అంతే టైం ఉంది, నేను అంతే నాకు సంతోషంగా చేయడానికి అనిపిస్తే ఆ 4 ఆసనాలు మాత్రమే ఆ రోజు చేసి మీరు ఊరుకోండి. చేసి ఊరుకుంటే మీకు మనసుతో ఇష్టపడి శరీరాన్ని కూడా మీరు ఇష్టపడి చేస్తారు కనుక మీకు ఫలితం కూడా అంతే చక్కటి ఫలితం దొరుకుతుందండి. అందువల్ల మీరు ఎందరి ఆసనాన్ని నేర్చుకుని ఈ ఆసనాన్ని రెగ్యులర్గా దాన్ని వాడుకుని మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి, మీ యొక్క సమస్యల నుంచి బయటపడతారని సర్వే జన సుఖినోభవంతో అని చెప్పుకుంటూ ఈ నారాయణ గురు ఈరోజు ఈ 15వ రోజు క్లాసును ముగిస్తున్నానండి. అందరికీ నా నమస్కారం.